మీరు జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీకి ఉత్పత్తులు వాడుతున్నారా? అయితే క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాన్సన్ పౌడర్, జాన్సన్ షాంపూలో హానికరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇంత జరిగినా ఈ ఉత్పత్తులపై ఎందుకు నిషేధం విధించడం లేదు? ఎవరి లబ్ధి కోసం వీటిని వినియోగిస్తున్నారు? సివిఆర్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలున్నాయని వైద్యులు ప్రకటించారు. జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ క్యాన్సర్ కు కారణమవుతోందని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్లో ప్రమాదకరమైన ఆస్బెస్టాస్ అవశేషాలు ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ పౌడర్ వాడకూడదంటూ చాలా దేశాలు నిషేధం విధించినట్లు డాక్టర్లు తెలిపారు. టాల్కమ్ పౌడర్ ఇంకా మిగతా హార్మ్ఫుల్ ఉంటాయో, ఈ టాల్కమ్ పౌడర్ వల్ల ఈ జెనిటో యూరినరీ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయని, ఓవరిన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయని జాన్సన్ జాన్సన్ కంపెనీ పైన ఎన్నో లా సూట్స్ వేశారు. మళ్ళీ మనం అది చూసుకుంటే మన కేసీఆర్ కిట్లో జాన్సన్ జాన్సన్ పౌడర్ ఉంటుంది. సో మనకు ఏదైతే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయని ఏవైతే ఉన్నాయో, రికార్డ్స్ ఉన్నాయో, అట్లీస్ట్ వాటిని మనం అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఈ ప్రోడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నా ఎందుకు నిషేధించడం లేదనేది ప్రశ్న. చిన్నపిల్లలకు ఎక్కువగా ఉపయోగించే జాన్సన్ పౌడర్ షాంపూల్లో ఆస్బెస్టాస్ అవశేషాలు ఉండటంతో క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదనేది నిపుణుల మాట. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ పౌడర్ ను కేసీఆర్ కిట్ లో పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు ఆస్కారమిస్తోంది. అమెరికా లాంటి చాలా దేశాలు జాన్సన్ పౌడర్, జాన్సన్ షాంపూలను నిషేధించాయి. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉత్పత్తులపై ఆంక్షలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తులపై ఎలాంటి ఆంక్షలు లేవు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ పాపమెరగని చిన్నారులు భయంకరమైన వ్యాధుల బారిన పడతారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.